నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. అణు అణువున ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా విద్యుత్ దీపాలంకరణలు. తిరుమల క్షేత్రంలో భక్తులకు పటిష్ట భద్రత. టీటీడీ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిఘా వ్యవస్థ. ప్రత్యేక కథనం. తిరుమలేశుడికి నవనవోన్మేషంగా నిర్వహించే మహోత్సవం బ్రహ్మోత్సవం. తరతరాలుగా తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్న ఉత్సవ వైభవం. విశేష కథనం. తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబోతోంది. ఈ నేపథ్యంలో విశేషంగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి ఉత్సవ ఏర్పాట్ల విశేషాలు మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహంతో ఆధ్యాత్మిక వెలుగులు పంచే ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా శ్రీవారికి నిర్వహించే విశేష ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఘనంగా జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ మోత్సవాలకు టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని పలు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీప తోరణాలను అందంగా అలంకరించారు. అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తుల కటౌట్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు. అలాగే మాడవీధుల్లోని గ్యాలరీల్లో ప్రత్యేకంగా బ్యారికేడ్లను సిద్ధం చేశారు. ఇక చక్కటి ఆహ్లాదకర రంగులతో ముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులు తిరుమల క్షేత్రానికి వన్నెలద్దుతున్నాయి. ఉద్యానవనాలు సుగంధభరిత పుష్ప సోయగాలతో పాటు విద్యుత్ దీప తోరణాలతో భక్తులను ముగ్ధులను చేస్తూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ సభకులు వెల్లివిరిసేలా చేస్తున్న అలంకరణలు మలయప్ప స్వామివారి ఊరేగింపుల వైభవాన్ని జ్ఞప్తికి తెస్తున్నాయి. రాంబగీచా నుంచి ఆనంద నిలయానికి వెళ్లే మార్గంలో అమర్చిన విద్యుత్ దీప ఆర్చులు ఆకర్షణీయంగా గోచరిస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వైభవాన్ని దశ దిశలా చాటేలా టీటీడీ చేస్తున్న విస్తృత ఏర్పాట్లు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జైఓ కె శ్రీనివాసరాజు, ఇతర అధికారులు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి వార్షికోత్సవాలను నవ నవోన్మేషంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఉత్సవ ప్రీడి ఉత్సవ వైభవానికి శరవేగంగా ముస్తాబోతున్న తిరుమలను దర్శించిన భక్తులు అణువణువున ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లతో కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఎప్పుడెప్పుడు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయా అని ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ కోదండరామయ్య హనుమంత వాహన సేవలో తిరునగరి వాసులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అమావాస్య సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం వేళ రామయ్య తండ్రిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి ప్రియ భక్తుడైన హనుమంతుడిపై వేంచెపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో కోదండరాముడి హనుమంత వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి తిరుచి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు తిరుచిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంజల పట్టణంలో కొలువైన బ్రహ్మ నందీశ్వరాలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది ఆలయం నుండి శ్రీ కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ఊరేగింపుగా నంజాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో గల స్వామివారి విడిది మండపంలో వేంచెపు చేశారు. అనంతరం అర్చక స్వాములు ప్రత్యేక పూజలను నిర్వహించి నైవేద్యాలను సమర్పించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. 9 రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలు రవీంద్ర భారతి శిల్పారామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను కొలువదీర్చి మహిళలు ఆడిపాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఆడపడుచుల సౌభాగ్యానికి ప్రతీకైన బతుకమ్మ గౌరమ్మగా పూజలందుకుంటోంది. అలాగే భాగ్యనగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో బతుకమ్మ వేడుకలను మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పలు రకాల పూలతో బతుకమ్మను కొలువదీర్చి కోలాటాలు నృత్య ప్రదర్శనల నడుమ మహిళలు బతుకమ్మను పూజించి వేడుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నూతన వస్త్రాలను ధరించిన మహిళలు పలు రకాల పూలతో బతుకమ్మను ఏర్పాటు చేసి ఉయ్యాల పాటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నిజామాబాద్ పట్టణంలోని బోర్గాన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అందరినీ అలరించాయి. పూలతో పొడమికి నూతన శోభ తెచ్చే బతుకమ్మ పర్వదినం మహాలయ అమావాస్య నుండి మహానవమి దాకా మహిళలందరూ ఒకచోట చేరి ప్రకృతి స్వరూపిణిని కొలిచే అద్భుతమైన దృశ్యం బతుకమ్మ ఉత్సవం. ఈ ఉత్సవంలో మహిళలు తమ ఆటపాటల ద్వారా బతుకమ్మను పూజించారు. ఇక పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి ఖని పట్టణంలోని మహిళలు పసుపుతో చేసిన గౌరమ్మను ఏర్పాటు చేసి పలు రకాల పూలతో అలంకరించి ఆటపాటల ద్వారా బతుకమ్మను పూజించారు. నిఘానీడలో తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి అశేషంగా తరలివచ్చే భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో కలియుగ ప్రత్యక్ష దైవం నెలవైన తిరుమల క్షేత్రంలో భద్రతతో పాటు పటిష్ట నిఘా కొనసాగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిఘా భద్రతా విభాగం శ్రీవారి ఆలయ క్షేత్ర సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ భక్తులకు మెరుగైన భద్రతను కల్పిస్తోంది. ఆ వివరాలపై ప్రత్యేక కథనం మీకోసం. కొండంత దేవుడి చెంత కొండంత భరోసా భద్రత ఎలాగంటారా? ఇదిగో ఇలా మూడంచెల భద్రతా వ్యవస్థ, 750 సీసీ కెమెరాలు, అందుబాటులో 2400 మంది విజిలెన్స్ సిబ్బంది, భద్రతను మరింత పగడ్బందీగా అమలు చేసే మానిటరింగ్ యూనిట్లు, భక్తులను టోల్గేట్ల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసే ఏర్పాట్లు, టోకెన్ల జారీ కేంద్రాలు, భక్తుల అవసరాలకు అనుగుణంగా లగేజీ కేంద్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర నిఘానెడలో శ్రీవారి భక్తులకు భరోసా. ఇది ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల రక్షణకు సంబంధించి పటిష్టంగా అమలవుతున్న నిఘా భద్రతా వ్యవస్థ పనితీరు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు. ఆ స్వామి సేవలో తరించడానికి అశేషంగా తరలివచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సౌకర్యాలను సమకూరుస్తోంది. అందులో భాగంగానే వారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పలు రక్షణ చర్యలను చేపట్టింది. వాటి నిర్వహణలోనూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తూ సమర్థవంతంగా భక్తులకు భద్రత భరోసాను కల్పిస్తోంది. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు తిరుమల క్షేత్రంలో స్వామివారి ఉత్సవ కైంకర్యాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. అదే మార్గంలో విశ్వక్సేనుడి వారసులుగా టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు సిబ్బంది భక్తుల సేవలో తరిస్తున్న తీరు అద్భుతం. ఇందులో భాగంగానే క్షేత్ర సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపై వెళ్లేవారిని అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇక్కడ ఆయా వాహనాలకు టోకెన్లు జారీ చేస్తూ టోల్ రుసుం చెల్లించే విధంగా 12 టోల్ ఫీ కేంద్రాలతో పాటుగా తనిఖీకి వీలుగా 6 స్కానర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమల కొండకు నిషేధిత వస్తువులు తీసుకువెళ్లకుండా ఎంతో చాకచక్యంగా విజిలెన్స్ సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంతో పాటు యాత్రికులతో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి నుంచి తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక
తిరుపతి నుంచి తిరుమలకు రెండో ఘాట్ రోడ్ ద్వారా ప్రయాణించే వాహనాలకు కనీస సమయం 28 నిమిషాలుగా నిర్దేశించగా, మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనాలు 40 నిమిషాల వ్యవధికి తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణీత వ్యవధి కంటే తక్కువ సమయంలో ప్రయాణించిన వాహనాలకు జరిమానా విధించడమే కాకుండా వాటిని బ్లాక్ లిస్టులో పెడతారు. ఇలా సాధారణ రోజుల్లో రోజుకు 8 నుంచి 10 వేల వాహనాలు తిరుమలకు చేరుకుంటూ ఉండగా, రద్దీ రోజుల్లో ఆ సంఖ్య 15 వేల వరకు ఉంటుంది. ఇక తిరుమలలో వివిధ విధానాలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్లలో భక్తుల లగేజీని స్కానర్ల ద్వారా తనిఖీ చేస్తారు. అలాగే భక్తులను కూడా మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేశాకే వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఆయా కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలించే వీలు కలిగింది. ఇలా అడుగడుగున భద్రతా సిబ్బందికి సహకరిస్తూ శ్రీవారి ఆలయానికి చేరుకున్నాక మహద్వారం చెంత భక్తులను అలాగే వారి లగేజీని చివరిసారిగా మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇలా శ్రీవారి ఆలయ మహద్వారం నుంచి వెండివాకిలి వరకు పలుచోట్ల సీసీ కెమెరాలను అమర్చడంతో భక్తుల భద్రత మరింత పగడ్బందీగా అమలవుతోంది. ఈ సీసీ కెమెరాల పనితీరును శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ రూంలో నిఘా భద్రతాధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో పలు ప్రాంతాలలో కూడా టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లగేజీ కేంద్రాలు, పాదరక్షల కేంద్రాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్టలు, అఖిలాండం, తిరుమాడ వీధులు, వరాహస్వామి ఆలయం, రాంబగీచా అతిథి గృహాల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో భక్తుల భద్రత కోసం టీటీడీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టమవుతోంది. ఆయా ప్రదేశాలలోని సీసీ కెమెరాల పనితీరును పాత అన్నదాన భవనంలో కేంద్రీయ కమాండ్ కంట్రోల్ రూంలోని మానిటరింగ్ యూనిట్ల ద్వారా విజిలెన్స్ అధికారులు నిరంతరం గమనిస్తూ అవసరమైన సూచనలు, సహాయక చర్యలను అందజేస్తూ ఉంటారు. ఇక ఈ నెల 23వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని భద్రతా వ్యవస్థను చక్కటి ప్రణాళికలతో సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తుల భద్రతే లక్ష్యంగా నిఘా మరియు భద్రతా విభాగం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తుంది. ఈ రాబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశ్వక్షేణులు వారు స్వామివారి సేనాధిపతి ఆయన స్ఫూర్తితో విశ్వక్షేణ భద్రతా వలయాలని పటిష్టం చేయడం జరిగింది. మొదటి వలయంలోని అలిపిరి చెక్ పోస్టు, శ్రీవారి పాదాలు, అదేవిధంగా ఫుట్పాత్, వీటి దగ్గర ముమ్మరంగా తనిఖీలు చేయడమే కాకుండా భక్తులకు కూడా సూచనలు ఇస్తున్నాం. నిషేధిత పదార్థాలను కానీ పైకి తీసుకురావద్దని, ప్రత్యేకంగా తిరుమల కొండ మీద మద్యం, అదేవిధంగా గంజాయి, కైని, గుట్కా, పొగాకు పదార్థాలు ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. అదేవిధంగా ఆయుధాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రెండో భద్రతా వలయం కింద తిరుమల కొండ మీద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 30 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తిరుమల మొత్తాన్ని నిఘా నేత్రంగి తీసుకురావడం జరిగింది. ప్రతి భక్తుడి కదలిక, అనుమానితుడి కదలికలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వైకుంఠం 2 కాంప్లెక్స్, 3 కాంప్లెక్స్, 1 కాంప్లెక్స్లో కూడా మూడో భద్రతా వలయం అక్కడ పటిష్టంగా చెక్కింగ్స్ ప్రారంభించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి
ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శోభాయమానంగా సిద్దమైంది. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తకోటిని అనుగ్రహించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బెజవాడకు వేంచేసే భక్తులకు జిల్లా యంత్రాంగం చక్కటి ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల కోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల భద్రతకు తలనీలాలు, టెంకాయ మొక్కలకు సంబంధించిన సకల సౌకర్యాలను శరవేగంగా పూర్తి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గణపతి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వినాయకుడి మూలవర్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఇటు రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మంగళకరంగా దర్శనమిస్తున్న విఘ్నాధిపతిని అర్చకులు చూడచక్కటి అలంకరణలో కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరంలోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు లంబోధరుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు. తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారికి ఈ ఉత్సవాలను నిర్వహించినందున బ్రహ్మ తిరునాళ్లుగా, బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. తరువాత కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు ఏడుకొండల వాడికి ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఆ తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీనివాసుడికి జరిగే బ్రహ్మోత్సవాలు జగత్ ప్రసిద్ధి చెందాయి. భక్తజన రంజకంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ రూపం అపురూపం, ఆ మూర్తి ఆనందమూర్తి, కలౌ వెంకటనాయకః అంటూ నిత్య పూజలందుకునే దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా వీక్షించాలని అశేష భక్తకోటి ఉవ్విళ్ళూరుతుంది. ఇలవైకుంఠంగా అలరారే తిరుమల క్షేత్రానికి చేరుకున్న భక్త లోకం ఆ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మూర్తిని కనులారా తిలకించి పరవశిస్తోంది. తన కోసం అంతగా పరితపించే భక్తుల కోసం శ్రీవారే స్వయంగా కదిలివచ్చే దివ్యోత్సవం బ్రహ్మోత్సవం. నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అశేష భక్తకోటికి ఆనందోత్సవం. ఆ స్వామి ఆజ్ఞ మేరకు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ తొలిసారిగా నిర్వహించిన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముగిసే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పల్లవరాణి సామవై 614వ సంవత్సరంలో తిరుమల ఆలయానికి సమర్పించిన మనవాళ్ల పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తిని బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధుల్లో ఊరేగించేవారు. ఆ తర్వాత 1254లో చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, 1530లో అచ్యుతరాయలు, ఇలా బ్రహ్మోత్సవాలను 1583 వరకు నెలకోమారు ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు శ్రీవారికి నిర్వహించినట్లు తెలుస్తోంది. 1930వ సంవత్సరం శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుంచి శ్రీవారికి ప్రతి ఏటా బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు
ఏటికా ఏడు నవ నవోన్మేషంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేయించేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవెంకటేశ్వర స్వామివారి తేరుపగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకోసారి అధిక మాసం వస్తుంది. అలా అధిక మాసం వచ్చిన సమయంలో శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధిక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, 2వసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని అంటారు. ఈ 2 బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు ఒకే విధంగా ఉంటాయి. కాని ధ్వజారోహణం, ధ్వజావరోహణం కార్యక్రమాలు మాత్రం మొదటి బ్రహ్మోత్సవాల సమయంలోనే జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్య లేపనంతో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇక ధ్వజారోహణానికి ముందు రోజు సాయంకాలం అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణల్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో పాల్గొందాం. ఆ పరంధాముని అనుగ్రహాన్ని దండిగా నిండుగా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం జాతర శోభతో కాంతులీనుతోంది. విద్యుత్ దీప కాంతుల వెలుగుల మధ్య పైడితల్లి అమ్మవారి దేదీప్య దర్శన భాగ్యం భక్తులను ముగ్ధులం చేసింది. సాంస్కృతిక వైభవం వెల్లివిరిసేలా మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి అమ్మవారి సన్నిధిలో ఆటపాటలతో అర్చనలు నిర్వహించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై బుధవారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వేణులు విందుగా జరిగింది. వారణాసికి చెందిన ప్రొఫెసర్ బీరేంద్రనాథ్ మిశ్రా వాద్య కచేరీ శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. ఆధ్యాత్మిక విశేషాలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.